नूतन विद्या विधान प्रधानोपाध्याय तो इंटराक्टिव सदस्य कार्यक्रम विजयनगर जिला जिला परिषद कार्यालय में निर्वहिंचारु। ఈ కార్యక్రమం జెడ్పీటీసీ ఎంపీపీ ప్రధానోపాధ్యాయులతో ప్రారంభించారు। జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజు, జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మజీరావు, సమగ్ర శిక్ష పీఓ స్వామినాయుడు, జెడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం చేస్తూ నూతన విద్యా విధానం ముందుకు తీసుకువెళ్లడమే సదస్సు లక్ష్యమని పేర్కొన్నారు। అది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అప్లికేట్ ఇష్యూ చేసుకున్నారు కదా, తప్పకుండా కొద్ది రోజుల్లో అది ఇంప్లిమెంట్ అవుతుంది। తల్లిదండ్రులు పిల్లకి మాకు జంగల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్। తల్లిదండ్రులు కూడా 3 కిలోమీటర్లు కదా వెళ్ళాలంటే, అదే పంపించాలంటే ఇబ్బంది పడతాము అని చెప్పి అంటారు సార్। धन्यवाद मिस अवकूद मिस अवकूद प्रति उत्साह पागो दीनक सामवेशा जी चैरम गारी धन्यवाद। अवगाहन सदस्य मी समस्या चाल आनंद नो इट्स अ रेयर आपर्चुनिटी आई अंडरस्टैंड दैट पर्फेक्टली मार्क చెందేటప్పుడు ఏదైనా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, ఏ మార్పైనా ఇబ్బందికరంగానే ఉంటుంది, మనకందరికీ తెలిసిన విషయమే। కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ పర్సనల్ గా మీ పిల్లల్ని చేర్పించేటప్పుడు స్కూల్ పరిసర ప్రాంతాలతో పాటు ఉపాధ్యాయులు ఎంత బాగా చెప్తున్నారు, అలాగే అక్కడికి వచ్చిన ఇతర పిల్లలు ఎలాంటి వాళ్ళు అన్నది మీరు గమనిస్తారా, గమనించరా? మీరు గమనించినప్పుడు అక్కడ కాంపిటీటివ్ స్పిరిట్ ఉంది అంటే కనుక ఎంత దూరమైనా పంపిస్తారు। ఎందుకంటే సార్టీ విద్యార్థులు ఎలాంటి వాళ్ళో చూసుకొని మన పిల్లవాడు గాని మన పాప గాని అలాగే బిహేవ్ చేస్తుంది। అక్కడ కాంపిటీటివ్నెస్ ఉంది, ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలి, సెకండ్ ర్యాంక్ నాకే రావాలి అని అందరూ పోటీ పడే తత్వం అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా దూరమైనా ఫీజు ఎక్కువైనా బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా పంపిస్తాము। అది హైవే వచ్చిందా, బ్రిడ్జ్ కింద వెళ్తుందా, వాగ్ వచ్చిందా, వంక వచ్చిందా అన్నది మనం చూడము। కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అలాంటి ఉద్దేశంతో జాతీయ విధానాన్ని మన కోసం తీసుకొచ్చి ఈ మ్యాపింగ్ అనేది చేసేటప్పుడు మొదట్లో ఖచ్చితంగా పెయిన్ అవుతదండి। గురువులకే కాదు, విధి విధానాలు మారినప్పుడు రోజు పొద్దున లేస్తే 5 నిమిషాల్లో పిల్లాడిని తిప్పే తల్లికి ఒక గంట ప్రయాణం చేసి పిల్లవాడిని వదిలి రావాలి అంటే అది ఖచ్చితంగా పెయిన్ అవుతుంది। అది అంత సులభం కూడా కాదు, అలవాటు పడేదాకా ఏదైనా సులభం కాదు। ఉన్న ఒక మంచిని దృష్టిలో పెట్టుకొని మా భయం ఏంటంటే ఈ మ్యాపింగ్లో దూరాలు పెరగడంలో ఈ ఇబ్బందుల్లో పిల్లలు చదువుకు దూరం అవ్వకుండా చూడండి। డ్రాప్ అవుట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి। మనకి ఇచ్చిన పాలసీ ప్రకారం హైవే ఉన్నా అడవుల్లో చిన్నా ఇందాక ఒక చెప్పారు అడవి ఇబ్బందులు ఉన్నాయి సైడ్ నుంచి అని, అలాంటి ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా మనం మార్క్ చేసుకున్నాం। కానీ మార్క్ చేసుకొని యథాతథంగా ఉండటంలో మనకున్న ఒక మంచి అవకాశాన్ని మనం కోల్పోతున్నాం, అది మర్చిపోకండి। అంతేగాని మా మండలం మా మండలంకే ఉండాలి, పక్కన ఉన్న మండలం చైనా పాకిస్తాన్ కాదు కదండి, అదే కాబట్టి పర్వాలేదు, ఆ మాత్రం పర్వాలేదు। కానీ ఇందాక అన్నారు జెడ్పీటీసీ దత్తిరాజు గారు అన్నారు మనకి డైవర్ట్ చేసైనా కానీ ఒక స్కూల్ బస్ పెట్టుకుంటే బాగుంటుందని, అది చాలా మంచి సజెషన్ అండి। ఒకవేళ పేరెంట్ టీచర్ కమిటీ కూర్చొని ఎంఈ వారి ఆధ్వర్యంలో ఒక గ్రామ సభలు పెట్టుకొని మీరు కనుక డిసైడ్ చేసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి లోన్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఒక బాధ్యత గల వాళ్ళు ఎవరికైనా ప్రిఫరబుల్ ఇవ్వనైతే ఇంకా బట్టి వాళ్ళకి ఎవరికైనా అప్ప చెప్పి ఎంత తల్లిదండ్రుల రూపంలో వాళ్ళకి ఎంత వస్తుందో చూసుకుంటే మీరు కట్ ఆఫ్ అనేది మీరే తీసుకోవచ్చండి। వాళ్ళకి ఎంత రుసుము అనేది ఎంత డిస్టెన్స్లో పికప్ చేసుకోవాలి, కామన్ పాయింట్లో పికప్ చేసుకుంటే వైబుల్ అవుతుందా, టైంకి సరిపోతుందా అన్నది చూసుకుంటూ మన బస్సుని మనమే పెట్టుకోవచ్చు। పైనుంచి ప్రతిదీ రాదు, మన సమస్యలకు సొల్యూషన్ మనమే వెతుకుంటాం బెటర్, అలాంటిది ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా పెడదాము, సో దాట్ అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది, దానిలో టీచర్లు కూడా రావచ్చు దానిలో ఏముంది, సో అలాంటిది ఉంటే బాగుంటుందని నా నమ్మకం। మీరు ఎవరైనా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఆ విధంగా బ్యాంక్ లోన్ ఏర్పాటు చేసుకొని మనకి సేఫ్గా ఉండే డిస్టెన్సెస్ మాత్రమే కవర్ అయ్యేటట్టు దాన్ని చూసుకుందాం।